Visakha GVMC Stai Sankha Yenikalu Konasagutunnayi. Barilo Kutami Nunchi 10 Mandi, YCP Nunchi 10 Mandi Abhyarthulu Poti Padutunnaru. 96 Mandi Corporatorlu Ote Hakku Vinayoginchukunnaru. Ennikalanu Pratishthatmakanga Teesukunna Kutami, GVMC Lo Pattu Sadinche Disaga Kutami Adugulu Vestundi. Kutami MLAlu Velagapodi Ramakrishna, Vamshi Krishna Srinivas, Panchakala Ramishlato Kalisi, Corporatorlu Tama Ote Hakkuni Vinayoginchukunenduku, GVMC Karyalayaniki Vacharu. Jagan Pai Vyatirekatatone, YCP Ni Corporatorlu Veduthunnarani, Kutamiloki Mariku కార్పొరేటర్లు చేరే అవకాశం ఉందన్నారు. స్థాయి సంఘ ఎన్నికల్లో గెలుపుపై కూటమి ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, సుజనా, ఏదైతే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరుగుతుందో అది కొద్ది సేపట్లో ముగిసే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం 10 గంటలకి ప్రారంభమైన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ 2 గంటల వరకు సమయం ఉంది. 2 గంటల్లో పూర్తయ్యే పరిస్థితి అయితే ఇక్కడైతే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి జీవీఎంసీ కార్పొరేటర్లు అయితే మాత్రం మొత్తం 98 ఉండగా అందులో ఒకటి ఖాళీగా ఉండగా మరొకరు సిపిఎం పార్టీకి సంబంధించిన గంగారాము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం 96 మందిలో 95 మంది ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 96లో 95 మంది అంటే ఇంకా ఒక కార్పొరేటర్ జనసేన పార్టీకి సంబంధించిన మూర్తి యాదవ్ ఓటేయాల్సి ఉంది. అతను కూడా ఓటేస్తే మొత్తం 96 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా ప్రస్తుతానికైతే మాత్రం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 96 మంది ఓట్లకు సంబంధించి 49 ఓట్లు 10 మందికి పోలైనట్లయితే 10 స్టాండింగ్ కమిటీ స్థానాలు కూడా ఆ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం 95 మందిలో దాదాపుగా 49 మంది ఎవరికి వస్తే వారు విజయం సాధించినట్టుగా 2 గంటల తర్వాత అంటే 2:30-3 మధ్యలో తెలిసే అవకాశాలు అయితే మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చూసుకున్నట్టయితే అంటే గత గడిచిన 2-3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల దృష్టిలో ఉంచుకున్నట్టయితే మాత్రం కూటమికి సంబంధించి మొత్తం విజయమే లక్ష్యంగా దాదాపుగా కూటమి ఎమ్మెల్యేలు కానీ కూటమి కార్పొరేటర్లు కానీ మా విజయలక్ష్మిగా పనిచేసినట్టయితే కనిపిస్తుంది. దాదాపుగా చూసుకున్నట్టయితే మొత్తం 96 మందిలో సుమారుగా 52 నుంచి 54 మంది వరకు కూడా కూటమికి ఎవరైతే కూటమి తరఫున పోటీ చేశారో 10 మందికి ఓట్లేసే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడైతే కనిపిస్తుంది అనేది అయితే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కానీ అలాగే సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీక పంచకల రమేష్ బాబులు, దాదాపుగా కూటమి ఎమ్మెల్యేలు అయితే మాత్రం మొత్తం కార్పొరేటర్లు ఉన్నాయి. అందరినీ కూడా ఏదైతే కొత్తగా కూటమిలోకి చేరిన అంటే టీడీపీలో చేరిన కార్పొరేటర్లు కానీ అలాగే జనసేనలో చేరిన కార్పొరేటర్లు కానీ వాళ్ళందరినీ కూడా దగ్గరుండి తీసుకొచ్చి ఇప్పుడు ఓటు హక్కు అయితే వినియోగించుకునేలా చేశారు. ఈ నేపథ్యంలోనే అదే అందరూ కూడా దాదాపుగా మొత్తం ఎవరైతే మొదటి నుంచి కూడా భావిస్తున్నారో సుమారుగా 54 మంది ఇక్కడ కూటమికి సంబంధించి ఓటేస్తారనే భావంతో ఉన్నారో దాదాపుగా అయితే మాత్రం కూటమికి సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఒక్కరు ఓటేయకపోవడంతో సుమారుగా 52 నుంచి 53 మంది ఇక్కడైతే మాత్రం కూటమి పోటీ చేసిన 10 మందికి వేస్తారనే పరిస్థితి అయితే మాత్రం జీవీఎంసీ స్టాండింగ్ కమిషన్ ఎలక్షన్ జరుగుతున్న కార్పొరేటర్లలో అలాగే ఎమ్మెల్యేలు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఉన్నాయో ఆ విధానాలతో విసిగిపోయే ఇప్పుడు ప్రస్తుతంగా వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైతే కూటమికి మద్దతు ఇచ్చారనేది అయితే చెప్తున్నారు. అలాగే వైసీపీ నుంచి కూటమిలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కూడా ఆ కార్పొరేటర్లు కూడా ప్రస్తుత ప్రజా సమస్యల పరిష్కారం అవ్వాలంటే కూటమిలో చేరాల్సిందే, కాబట్టి కూటమికి చేరామనేది అయితే ప్రజల కోసమే మేము చేరామనేది అయితే మాత్రం వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన కార్పొరేటర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకొక 1/2 గంటలో ఇక ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు ముగిసే పరిస్థితి ఉంది. ఆ ముగిసిన తర్వాత 2 గంటల తర్వాత దాదాపుగా పోలైన ఓట్లన్నీ కూడా 20 మందిలో ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళ 10 మందిని మొత్తం ఎంపిక చేసే పరిస్థితి ఉంది. ఆ 10 మంది కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లుగా ఇక్కడైతే మాత్రం రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశాలు అయితే ప్రస్తుతానికి ఇక్కడ జీవీఎంసీ దగ్గర అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సృజన, అవుట్ స్టూడియో.
థ్యాంక్ యూ ఈశ్వర్.